అటు కళ్యాణదుర్గం ఇటు కడప రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు కాక మీద ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలతో పార్టీ శ్రేణులే గంగవేరులు ఎత్తుతున్నాయి, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళ్యాణదుర్గంలో లిక్కర్ షాపు విషయంలో పెద్ద వివాదం కొనసాగుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన దినేష్ నాయుడు అనే వ్యక్తి 127 నెంబర్ షాపును దక్కించుకున్నారు. బళ్ళారిమెట్లో ఆయన షాపును తెరిచేందుకు ప్రయత్నం చేశారు. దాని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి, షాపు తెరవకుండా అడ్డుకున్నాయి. దీంతో లిక్కర్ షాపు వద్ద తెలుగుదేశం పార్టీకే చెందిన నాయకులంతా రెండు శిబిరాలుగా మారి ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో వ్యవహారం తీవ్రంగా ముదురుతోంది. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. ముఖ్యంగా సురేంద్రబాబు తొలిసారిగా బరిలో దిగి కళ్యాణదుర్గంలో 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తన పట్టు పెంచుకునే పనుల భాగంగా అనుచరులందరికీ లిక్కర్ షాపులు కేటాయించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే టెండర్లో దక్కినటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళకు కూడా షాపులు కేటాయించే ప్రయత్నంలో షాపులు దక్కినటువంటి వాళ్ళని బెదిరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా ఉన్న దినేష్ నాయుడు అనే వ్యక్తిని బెదిరించే పనిలో పడ్డారు. ఇది పెను ఘర్షణగా మారింది. కళ్యాణదుర్గం టీడీపీ వ్యవహారాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల గెలిచినటువంటి నాయకత్వం కూడా ఈ స్థాయిలో లిక్కర్ మాఫియా వ్యవహారాల్లో వేలు పెట్టడం, లిక్కర్ మాఫియాలో లొంగనటువంటి నాయకుల్ని బెదిరించడానికి దౌర్జన్యంగా దాడులు చేయడానికి కూడా సిద్ధపడడం మీద ఆశ్చర్యకరమైనటువంటి చర్చ సాగుతుంది. కళ్యాణదుర్గంలో అలా ఉంటే కడపలో కూడా అదే రేంజ్లో వేడి రాజుకుంది. ఏకంగా కడప నగరంలో ఉన్నటువంటి టీడీపీ నగర అధ్యక్షుడి మీద హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ముదురుతుంది. కడపలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడి మీద దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నేతలేనని స్వయంగా బాధితుడు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల వాదన వేరేగా ఉంది. రియల్ ఎస్టేట్లో వచ్చినటువంటి తగాదాతో శివారెడ్డి మీద హత్యాయత్నం జరిగిందన్నట్టుగా వాదన ముందుకు తెస్తున్నారు. అయితే పోలీసుల వాదనను శివారెడ్డి ఖండిస్తున్నారు. ఎన్నికలకు ముందు తాను తెలుగుదేశం పార్టీ కోసం అనేక రకాల అవస్థలు పడి కోటి రూపాయల వరకు అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడిగా పెట్టి పార్టీ గెలవడానికి కృషి చేస్తే ఇప్పుడు తన మీదే అత్యాత్మం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్న మాధవి తీరు మీద ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. మాధవి శివారెడ్డికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. అయితే ఆ విభేదాల నేపథ్యంలో ఏకంగా శివారెడ్డి మీద అత్యాయత్నం వరకు పరిస్థితి రావడంతో కడప టీడీపీలో వ్యవహారం తీవ్రస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, నిందలు, అభియోగాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది, కడప తెలుగుదేశం పార్టీలో ఈ వివాదం ఏ స్థాయిలో ముదురుతోంది అన్న చర్చ సాగుతోంది. కడపలో తెలుగుదేశం పార్టీకి ఇటీవల విజయం దక్కిన దాఖలాలు లేవు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే మహిళా నాయకురాలు విజయం సాధించి ఇప్పుడు కడపలో అందరి మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శల్ని తెలుగుదేశం పార్టీలోని ఆమె ప్రత్యర్థి వర్గం చేస్తుండడం ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తుంది. దాంతో ఇటు కడప, అటు కళ్యాణదుర్గం, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు మంచి కాక మీద వేడిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.